హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ స్నేహ. ఈ రోజు నేను మీతో మాట్లాడడానికి వచ్చేసాను yellow fungus గురించి. సో మనం చూసినట్లయితే మనకి ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్, yellow వైట్ ఫంగస్ అనేవి మనం విన్నాము. ఇప్పుడు yellow ఫంగస్ అని కొత్తగా చెప్తున్నారు. సో మనం అందరం చాలామంది క్వశ్చన్స్ ఏంటంటే, అసలు ఇన్ని కలర్స్ ఆఫ్ ఫంగస్ మనిషిని అటాక్ చేస్తే అసలు మనుషులు ఉంటారా ఏంటి, ఒక కలర్ తర్వాత ఇంకొక కలర్ ఫంగస్ ఎందుకు ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి, అసలు ఇవన్నీ అసలు లేనివి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇప్పుడు yellow ఫంగస్ అయినాక రెడ్ ఫంగస్ అంటారా అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఒకటేంటంటే ప్రతి దానికి నేను కామన్గా మీకు చెప్పిన పాయింట్ ఏంటంటే, ప్రతి ఫంగస్ గురించి నేను చెప్పిన వీడియోలో ఇదంతా కూడా మేబీ కంటామినేషన్ వల్ల జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ కోవిడ్ పేషెంట్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, దే ఆర్ లైక్ స్టీరాయిడ్స్ అవన్నీ వాడి వాళ్ళ ఇమ్యూనిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే నేను ఇంతకుముందు కూడా వీడియోలో మీకు చెప్పాను, ఆ ఇమ్యూనిటీ తగ్గడం వల్లనే ఇలాంటివన్నీ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతున్నాయి అని కూడా చెప్పుకున్నాము. సో ఎక్కడ నుంచి వీళ్ళకి కంటామినేషన్ జరగొచ్చు అని ఫస్ట్ మనం మాట్లాడుకుంటే, ఒకటి ఏంటంటే నీట్నెస్ లేకపోవడం. ఈ yellow ఫంగస్ కానీ వైట్ ఫంగస్ కానీ బ్లాక్ ఫంగస్ కానీ రావడానికి రీజన్స్ మెయిన్లీ yellow ఫంగస్ రావడానికి రీజన్ ఏంటంటే నీట్నెస్ లేకపోవడం. అంటే పరిసరాలంతా ఇట్లా మనకి చాలా డర్టీగా అండ్ శానిటీ లేకుండా అండ్ ఎక్కడ చూసిన ఫుడ్ అంటే రాటన్ ఫుడ్ స్టఫ్ అట్లా క్లీన్గా లేకుండా ఎన్వైర్న్మెంట్ ఉండడం ఉంటే పేషెంట్ చుట్టూ అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫంగస్ అనేది దానిపైన గ్రో అవ్వడం మొదలు పెడుతుంది. సో ఈ ఎన్వైర్న్మెంట్లో కనుక కోవిడ్ పేషెంట్స్ కానీ లేకపోతే అదర్ ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్ ఉన్నట్లయితే ఈ స్పోర్స్ని వాళ్ళు ఇన్హేల్ చేసి వాళ్ళకి ఇట్లాంటి ఫంగల్ డిసీజెస్ అనేవి వస్తున్నాయి. సో ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం కంపల్సరీ గార్బేజ్ కానీ లేకపోతే గార్బేజ్ డిస్పోజల్ కానీ లేకపోతే నీట్నెస్, అంటే కోవిడ్ పేషెంట్స్ ఉన్న దగ్గర నీట్నెస్ గురించి చాలా మనం కేర్ తీసుకోవాలి. నీట్నెస్ లేకపోతే ఇలాంటివి ఇంకా చాలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో సెకండ్ థింగ్ ఏంటంటే మేబీ ఆక్సిజన్ సిలిండర్స్ ఏవైతే యూజ్ చేస్తున్నారో దాని కంటామినేషన్ వల్ల కూడా ఇలాంటి ఫంగల్ డిసీజెస్ అనేవి ఇప్పుడు మనకు బాగా కనిపిస్తుండొచ్చు. సో కరోనా వచ్చి సివియారిటీ తగ్గినా కూడా బికాజ్ ఆఫ్ ఈ కంటామినేషన్, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల చాలామందికి ప్రాణాలు పోతున్నాయి. బికాజ్ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫస్ట్లో మనకి సిమ్టమ్స్ అంతా కనిపించకపోయినా లాస్ట్లో అవి ఆర్గన్స్, వైటల్ ఆర్గన్స్ అన్నిటినీ కూడా అవి ఎఫెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే సేవ్ చేసే టైం లేకపోవడం వల్ల జనరల్గా ఫేటల్ అంటే చచ్చిపోతున్నారు, తెలియకుండా ముందే వాళ్ళు చచ్చిపోతున్నారు. సో మేబీ కంటామినేషన్ అంటే ఆక్సిజన్ సిలిండర్స్ ఒకరికొకరు పెట్టేటప్పుడు కంటామినేషన్ వల్ల, దానివల్ల కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి వస్తుండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మాస్క్స్ అంటే న్యూ మాస్క్స్ యూజ్ చేయకపోవడం. అంటే చాలా రోజుల నుంచి మేబీ ఒకటే మాస్క్ యూజ్ చేసి అదే ఉతుకొని చాలామంది మనం చూస్తాము, వాళ్ళు కొత్త మాస్క్ యూజ్ చేయరు, డిస్పోజ్ చేయరు ఓల్డ్ మాస్క్ని, దాన్ని రీయూజ్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల కూడా కంటామినేషన్ ఛాన్సెస్ ఉంటాయి. సో కంపల్సరీ ఈ టైంలో కొంచెం జాగ్రత్త తీసుకొని, డబ్బులు పోతే పోయినాయి, మీరు కంపల్సరీ కొత్త మాస్క్స్ వేసుకోవడానికే ట్రై చేయండి. ఓల్డ్ మాస్క్ రీయూజ్ చేయడం అవి కొంచెం మీరు మానుకోండి. మీ హెల్త్ మోర్ ఇంపార్టెంట్. సో మీరు కంపల్సరీ ఈ మాస్క్ ఒక వన్ డే మీరు యూజ్ చేశారంటే దాన్ని డిస్పోజ్ చేసి కొత్త మాస్క్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. దాన్ని ఉతికి వేసుకోవడం వల్ల ఏం లాభం ఉండదు. సో ఇవన్నీ కూడా అన్నమాట, అంటే ఇవన్నీ కూడా ఈ yellow ఫంగస్, ఈ వైట్ ఫంగస్, ఈ బ్లాక్ ఫంగస్ ఏవైతే మనకి కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా కారణం ఇవే. అండ్ yellow ఫంగస్ గురించి మనం చెప్తున్నాం కాబట్టి సో దీంట్లో ఏంటంటే మనకి సిమ్టమ్స్ వచ్చేసి వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్, వైట్ ఫంగస్ ఇంకా బ్లాక్ ఫంగస్లో కాకుండా ఎల్లో ఫంగస్లో మనకి చాలా వరకు ఫుడ్ అంటే అపెటైట్ పడిపోతుంది, అంటే ఫుడ్ తినబుద్ధి కాదు, చాలా వీక్నెస్ వస్తుంది, మొత్తం ఇలా కళ్ళు అంటే ఇంకా సివియర్ కండిషన్స్లో కళ్ళు లోపలికి వెళ్ళిపోవడం అండ్ అసలు పేషెంట్కి ఏం తినాలనిపించకపోవడం వల్ల చాలా వరకు వాళ్ళ అపెటైట్ పడిపోవడం, ఇంకా చాలా బక్కగా అయిపోవడము అండ్ ఇంకా సివియర్ స్టేజెస్లో పస్ రావడము బయటికి, ఎక్కడి నుంచైనా ఇట్లా ఆర్గన్స్ పస్ బయటికి రావడం అండ్ యూనో చాలా వరకు ఇలా ఉంటున్నాయి సిమ్టమ్స్. బట్ ఇవి తెలుసుకునే లోపల పేషెంట్కి చాలా సివియర్గా అయిపోతుంది, అది వైటల్ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేసేస్తుంది అండ్ ఫేటల్ అయిపోయి చనిపోతున్నారు. సో చాలా చాలా కేర్ఫుల్ ఉండండి. ఏమైనా మీకు కొంచెం మీకు కరోనా వచ్చి వెళ్ళిపోయాక లేకపోతే మీరు అంటే ఇమ్యూనో కాంప్రమైజ్ సిచ్యువేషన్ అంటే కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళైతే కొంచెం మీరు కేర్ఫుల్ ఉండండి. చాలా వరకు నీట్గా పెట్టుకోండి పరిసరాలు. ఒకవేళ నీట్నెస్ లేకపోతే మీరు ట్రై టు అంటే మీ అంతా మీరే కొంచెం మీ ఉన్న ఏరియాని కొంచెం నీట్గా పెట్టుకోండి అండ్ మాస్క్, డబుల్ మాస్క్ వేసుకోండి, కొత్త మాస్క్ వేసుకోండి, కంటామినేషన్ లేనివి తీసుకోండి అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోండి చాలా వరకు అండ్ మీ ఇమ్యూనిటీ పెంచుకోండి. దీనివల్ల చాలా వరకు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. అండ్ దీనికి ఒకటే ఒక ట్రీట్మెంట్ ఏంటంటే మనకి యాంటీ ఫంగల్ ఇంజెక్షన్స్ దొరుకుతాయి అన్నమాట. సో అది జనరల్గా ఇవి తగ్గించడానికి యాంటీ ఫంగల్ యాంటీ ఫంగల్ ఇంజెక్షన్ అనేది ఇస్తారు. సో అది మీకు తెలిసిన లోకల్ డాక్టర్ మీరు మాట్లాడితే ఇలా నాకు సిమ్టమ్స్ వస్తున్నాయి అని చెప్పంగానే వాళ్ళు ఆ ప్రొసీజర్ అనేది అంటే మీకు యాంటీ ఫంగల్ ఇంజెక్షన్ ఇవ్వడం అవన్నీ స్టార్ట్ చేస్తారు, మీకు హెల్ప్ చేస్తారు. సో ఖచ్చితంగా నీట్నెస్ మెయింటైన్ చేయండి ఈ టైంలో అండ్ జాగ్రత్తలు తీసుకోండి, ఇమ్యూనిటీ పెంచుకోండి, దానివల్లనే ఈ ఫంగల్ డిసీజెస్ అన్నీ కూడా తగ్గిపోతాయి. సో అది మీ చేతిలో ఉంది. సో స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ అంటే నీట్నెస్ మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ.